పేరు ఏం రాశారు అక్కడ? అందరికీ కడపట. మాట చదవండి జాగ్రత్తగా. అందరికీ కడపట. అకాల మందు పుట్టినట్టున్న నేను పుట్టినట్టున్న నాకును కనబడేను. ఎవరు కనబడ్డారు? యేసుప్రభువు గారు కనబడ్డారు. అంటే ఆయన పుట్టుకను గూర్చి మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన? అకాల మందు పుట్టినట్టున్న. అంటే ఆయనకి ఏమనిపిస్తుంది? అకాల మందు పుట్టినట్టున్నాను, నాకు కూడా ప్రభువు కనబడ్డాడు. ఏమండి? అకాల మందు పుట్టినట్టున్న నాకును కనబడెను అంటున్నాడు. అంటే ఇప్పుడు వారి ప్రశ్న ఏంటంటే, ప్రతాప్ గారిది అకాల మందు పుట్టడం అంటే ఏంటి? అకాలం ఏమిటి? అకాలము సకాలము రెండు ఉంటాయి. కాలము అంటే క్రమంలో జరిగేది, కాలక్రమేణ కాలంలో సంభవించేది. అకాలము అంటే ఏమిటి? వర్షాలు ఏ కాలంలో కురుస్తాయి? వర్షాకాలంలో కురుస్తాయి. ఏమండి? అకాల వర్షాలు అండి అంటారు. అకాల వర్షాలు అంటే ఇది వర్షాలు కురవలసిన కాలం కాదండి. ఏమండి? డిసెంబర్ నెలలో మంచి మంచు నెలలు, మనకి చల్లటి నెలలు, శీతాకాలం. మనకి శీతాకాలంలో భయంకరమైన వాన గురుతుంది అనుకోండి, అప్పుడు ఏమంటాం? ఈ మేఘాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇదంతా శీతాకాలం కదా, చల్లటి వాతావరణం ఉండాలి. కానీ ఈ కొండపోత వర్షాలు ఏంటండి? కుంభవృష్టి ఏంటి? కనుక అకాల వర్షాలు అంటారు మనం, దాన్ని పిలుస్తాం. అంటే అకాల వర్షాలు అంటే ఇవి కాలంలో రావాల్సినవి కావు, ఇవి కాలం కాని కాలంలో వచ్చినవి అని అర్థం. దానికి అకాలము అనే దానికి పదం యొక్క అర్థం అదండి. కాలము అకాలము. సహజంగా చెట్టుల్లో కూడా ఈ గుణాలు మనం చూస్తున్న ప్రకృతిలో కూడా ఈ అకాలం అనేది వచ్చేసింది. అంటే సకాలంలో జరగవలసినవి సకాలంలో జరగకుండా దాని కాలం దాటి జరిగితేనే అకాలం అవుతుంది. అది ఏమండి? తెల్లవారు లేచిన వెంటనే మొంగ కొడుక్కొని స్నానం చేయాలి, అవునా? ఎవరైనా మిట్ట మధ్యాహ్నం 1 గంటకు లేచి అప్పుడు పళ్ళు తోముతున్నారు అనుకోండి, చూసి మనం ఏమనుకుంటాం? వీధిలోకి వచ్చి పళ్ళు తోముతున్నాడు అనుకోండి, ఆహా ఇప్పుడు తెల్లారింది అనమాట అయ్యగారికి. అంటే భోజనం చేసే టైంలో ఇప్పుడు అయ్యగారు పళ్ళు తోముతున్నారంటే ఏంటనమాట? ఏదో అనుకోకుండా ఒకసారి లేట్ అయిందంటే ఫోన్లేండి, ఏదో రాత్రి లేట్ అయింది, ఇంటికి లేట్గా చేరుకున్నాడు. రోజు 1 గంట పళ్ళు తోముతున్నాడు అనుకోండి, ఇది మనిషా? ఇది మన మధ్య ఉండవలసినడా కాదా అని మనకు సందేహం వస్తుంది. అంటే ఈ టైమింగ్ వేరా? ఎందుకంటే మనం అంతా ఒక టైమింగ్ ఉంది, తెల్లవారు లేవటం, ఉదయం 10 గంటల లోపు ఏమండి మన కాలకృత్యాలని తీర్చుకోవటం, ఇది మన విధానం. మధ్యాహ్నం భోజనం. ఎవడైనా మధ్యరాత్రులు 1 గంటకు భార్యను లేపు, అమ్మా ఇప్పుడు నాకు బిర్యానీ వండంటే ఏమనుకుంటుంది? మొదటి రోజు అయితే పోనీ భారతకి ఆకలిస్తుంది కాబట్టి బిర్యానీ వండుతుంది. రోజు 2 గంటలు లేపుతున్నాడు అనుకోండి, ఆవిడకి ఎలా ఉండదు? బయటికి చెప్పలేదు కానీ ఇప్పుడు దరిద్రులాగా ఉన్నాడు, ఏంటి సైకోలాగా ఉన్నాడు, మధ్యరాత్రి 2 గంటలకు బిర్యానీ పెట్టడం అంటే ఏంటి? రాదండి, వేడివేడిగా 10 గంటలకు ఉండడానికి తినచండి. లేదు, నేను రాత్రి 2 గంటలకే తింటానంటే ఈడు మనుషులు ఉండవలసినాడు కాదనమాట. ఎందుకంటే జంతువు అంటే ఎప్పుడైనా తింటుంది అది. అకాలం సకాలానికి మీకు తేడా చెప్తున్నాను. కనుక ఇక్కడ పౌలు గారు పుట్టుకను గురించి మాట్లాడుతూ అకాల మందు పుట్టినట్టున్న నాకును కనబడ్డను అంటే, పౌలు గారు పుట్టుక అకాలంలో ఏం జరిగిందా? అంటే పౌలు గారు పుట్టుక కాలం ఉంది, పౌలు గారు పుట్టుకకు అకాలం ఉంది. ఇంతకీ కాలాన్ని నిర్ణయించేది ఎవరు? ముందు కాలం గురించి తెలుసుకోవాలంటే కాలాన్ని ఎవరు నిర్ణయించాలి? తండ్రి అయిన దేవుడు తప్ప ఎవరైనా నిర్ణయించగలరు? నాట్ ఈవెన్ యేసుప్రభు. యేసుప్రభు వారు కూడా కాలాన్ని నిర్ణయించడానికి ఆయన ఏమంటారు దాన్ని, కాలమైన చేతిలో లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, చాలాసార్లు మనం చదువుకున్నాం, అపోస్తుల కార్యాలు, ఎవరి చేతిలో కాలాలు సమయాలు ఉన్నాయన్నది బైబిల్ చెప్తుంది. చూడండి, యేసుక్రీస్తు వారు అంటున్నారు ఆ మాట తిరిగి లేచిన తర్వాత, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 7వ వచనం అండి. అపోస్తుల కార్యములు 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. యేసుప్రభు వారి స్వయంగా ఒప్పుకున్నారు ఏంటంటే, నాయన కాలం నా చేతిలో లేదు, నాయన కాలం నా తండ్రి చేతిలో ఉంది. అంటే ఏది ఏ కాలంలో జరగాలి అన్న టోటల్ కాలం తాలూకా నిర్ణయాలు, ఎందుకంటే డెసిషన్స్, కాలంలో జరగవలసిన మార్పులు, ఏ కాలాన్ని ఏది సంభవించాలో అన్నది ప్రతిదీ కూడా దేవుని అనుమతితోనే జరుగుతుంది. కనుక కాలమంతా దేవుడి చేతిలో ఉన్నప్పుడు కాలమైనా అకాలమైనా అది దేవుని వలనే జరగాలి, మర్చిపోకండి. ఏదో అకాలం అనేసరికి దేవుడికి కూడా తెలియదండి, కాలంలో అనుకున్నారు కానీ అకాలంలో వచ్చేసిందని దేవుడికి తెలియకుండా ఏది జరగదు. అది అకాలంలో వర్షమైనా సకాలంలో ఋతువులైనా ఏమండి, సక్రమంగా జరగాలన్నా అకాలంలో జరగాలన్నా ఏది జరగాలన్నా దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు సుమా, తెలుసుకోండి. ఎందుకంటే కాల అధ్యక్షుడు ఆయన, కాలాధిపతి ఆయన.
కాల నియమకుడు ఆయన, కాల నిర్ణయకుడు ఆయన. ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం చూద్దాం, పదకొండవ వచనం. ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఏమంటున్నాడు చూడండి, కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించేశాడు. ఏమండి డిసెంబర్ లో ఈ భయంకరమైన వానలు ఏంటండి? నియమించాడు ఆయన. ఏమండి ఈ భయంకరమైన ఈ చలికాలంలో ఈ తీవ్రమైన ఎండలు ఏంటండి? ఆయన నియమించాడు. ఈ సునామీలు ఏంటండి? ఆయన నియమించాడు. ఈ ఋతువుల్లో మార్పులు ఏంటండి? ఆయన నియమించాడు. కనుక ప్రకృతిలో కాలాన్ని బేస్ చేసుకొని జరిగే ప్రతి ప్రక్రియ కూడా నిర్ణయం జరిగింది అంటున్నాడు చూడండి అక్కడ. అంటే కాల నిర్ణయకుడు దేవుడు, కాలాధిపతి. మళ్ళా చదవండి ఆ మాట, ప్రసంగి గ్రంథం దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. నిర్ణయం జరిగిపోయింది కనుక ఆయన చేసిన నిర్ణయాన్ని ఎవరు కాదనగలరు? ఎవరు కాదనలేరు. అందుకే నిర్ణయాలు మార్చాలి అంటే కాలం ఆయన చేతిలో ఉంది కాబట్టి మనం ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆయన మనం వేడుకోవాలి. ఆయన కాలాన్ని మార్చువాడు అనే మాట కూడా మనం చదువుకున్నాం, కాలములను మార్చువాడయుండి అనే పదం ఉంది. అంటే అది దేవుని యొక్క స్వాధీనంలో ఉంది కాబట్టి ఏ కాలంలో ఏది జరగాలో నిర్ణయించిన దేవుడే. అవసరమైతే ఆ కాలంలో జరగవలసిన దాన్ని జరగకుండా ఆపగలిగిన శక్తి ఆయనకి తప్ప ప్రపంచంలో ఎవరికి లేదు, విశ్వంలో ఎవరికి లేదు, ముల్లోకాల్లో ఎవరికి లేదు. కనుక చివరి గడియను గురించి కానీ ఆ దినమును గురించి కానీ నాకు కూడా తెలియదు బాబు, యేసుప్రభు కూడా చేతులు ఎత్తాడు హ్యాండ్స్ అప్. అంటే నాకు కూడా తెలియదు ఈ విషయం, ఎందుకంటే అంతా నా తండ్రి చేతిలో ఉన్నాయి, నేను కూడా ఏమీ చేయలేను. కనుక కాలాన్ని అకాలం చేయాలన్నా, అకాలాన్ని సకాలం చేయాలన్నా, టోటల్గా కాలానికి అధిపతి దేవుడు కాబట్టి అది చేయగలడండి. కనుక నేను అనుకుంటే అకాలంలో రావడం ఏంటి, మీరు అనుకుంటే సకాలంలో పుట్టడం ఏంటి? కాదు, నేను అకాలంలో పుట్టాలన్నా, మీరు సకాలంలో రావాలన్నా, ఏది ఏ కాలమందు చక్కగా జరగాలన్నా అది దేవుడు నియమించేశాడు. కనుక ఇప్పుడు పౌలు గారు పుట్టుకను గురించి ఆలోచిస్తే మనకి ఏమర్థమైంది బైబిల్ బట్టి? అది దైవ నిర్ణయం. పౌలు గారు పుట్టుక దైవ నిర్ణయం. ఏంట నిర్ణయం? పౌలు గారు రావాలా? ఏమండి యేసుక్రీస్తు వారు వచ్చారు, తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు. ఎంతమందిని? 12 మందిని ఎందుకు అనుకున్నాడు? ఏమండి యేసుప్రభు వారు ఉన్నప్పుడు పౌలు గారు లేరా? లేరా. ఎందుకు లేరు? సమకాలికుడు ఆయన కూడా. ఆయన కూడా యేసుప్రభుతో పాటు పేతురు శిష్యులతో పాటు సమకాలికుడే, సమాన కాలంలో పుట్టినవాడు. మరి ఏం చిన్న పసిబాలుడేం కాడు. కనుక యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే పౌలు గారు పుట్టినప్పుడు పౌలు గారిని ఎందుకు యేసుప్రభు ఏర్పాటు చేసుకోలేదు? ఒక జక ఏంటది సముద్ర పట్టుకు వెళ్ళాడు, జబదే కుమార్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి సుంకపు మెట్ట దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా ప్రతి ఒక్కరిని శిష్యుల్లో అయిన ప్రతి ఒక్కరిని ఆయనే వెళ్ళాడు, పిలిచాడు, రండి నన్ను వెంబడించండి అన్నాడు. ఏం పౌలు గారి దగ్గర కూడా పంపించవచ్చుగా, పౌలు గారి దగ్గర కూడా పంపించి ఆయన కూడా వచ్చాను ఆయన నా దాంట్లో చేరిపోయిన 13 మంది చేసుకోవచ్చుగా. 12 మందిని ఎందుకు చేసుకోవాలి అంటే 12 మంది దేవుడు లెక్క అనుకున్నాడు. బాగా వినండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎలా పడితే మనం అలా ఆలోచించడానికి కాదు, బైబిల్లో రాసిన సందర్భాలను బేస్ చేసుకొని ఆలోచించాలి. ఒక విషయాన్ని మీకు చెప్తాను, ఏంటంటే ఇస్కరియోతు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది? సీటు ఖాళీ అయిపోయింది. ఏ సీటు? అపోస్తలత్వంలో 12 మంది అపోస్తలు ఒకటి మిస్ అయిపోయాడు. అప్పుడు ఎంతమంది వచ్చారు ఆ పోస్టుకి తగినట్టుగా? ఎంతమంది వచ్చారు అపోస్తలు గారు మొదట చేయాలి ఉంటారు చూడండి, 2 వచ్చారండి. ఒకడు మత్తీయా, చూడదాం అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 23 వచ్చులు ఏమన్నాడు చూడండి. అప్పుడు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 23. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బని యోసేపు మత్తీయని ఇద్దరు ఎన్నుకున్నారటండి. మొత్తం పోస్ట్ ఏమో ఒకటే, క్యాండిడేట్లు మాత్రం 2 వచ్చారు. పోతో పోయింది ఇద్దరికి సమానమైన అర్హత ఉంది కాబట్టి ఇద్దరు చేర్చేసుకోవచ్చుగా. కానీ అక్కడ ఎవరిని సెలెక్ట్ చేశారు? చీట్లు వేశారు దేవుడు ప్రార్థన చేసేటప్పుడు. చీటి ఎవరి పేరు వచ్చింది చూడండి, 26వ వచనం. అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 26వ వచనం. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చింది, బర్సబ్బ పేరు రాలేదు. గనుక ఈ మాట చూడండి, ఆ 11 మందితో అపొస్తలతో కూడా లెక్కింపబడ్డాడు. అపొస్తలతో కూడా మత్తీయ లెక్కింపబడ్డాడు, బట్ నాట్ బర్సబ్బ.
ఏమండి సమానమైన మరి అర్హతతో వచ్చినప్పుడు ఆయన లెక్కించుకుంటే ఏముందని 13 మంది అపోస్తులు. ఒక్కరు ఎక్కువైతే నష్టం ఏంటంటే దేవుని సేవ జరుగుతుంది, అది నీకేం పని, షటప్. దేవుడు 12 మంది ఉండాలనుకుంటే 12 మందినే ఉంచాడు. బాగా వినండి, 12 మందిని కావాలనుకున్నాడు, 12 మందినే ఉంచాడు. కనుక ఒక ఎక్స్ట్రా వచ్చిన వద్దునని అవసరత నాకు లేదు, 12 మంది నాకు చాలన్నాడు. మరి 12 మందితో సరిపెట్టుకోలేని మరలా యేసుక్రీస్తు వారు దమస్కు వెళ్ళే ప్రాంతంలో పౌలు గారికి కనబడాలా? ఆయన కళ్ళు పోవాలా? ఆయన గుర్రం మీద పడిపోవాలా? ఆ తర్వాత ఏమో అక్కడికి అన్ననీ దగ్గరికి కబురు పెట్టాలా? అన్ననీ వచ్చి వాక్యం చెప్పాలా? బాప్తిసం ఇవ్వాలా? ఎందుకు జరిగింది ఇదంతా? దట్ ఈస్ మిస్టరీ. అపోస్తుల్లో 12 మంది సంఖ్య పూర్తయిపోయినప్పుడు పోను, ఏదో ఇస్కరియోత్ తర్వాత ఎవరో లెక్కింపబడలేదండి, 11 మంది మిగిలిపోయారండి. మరి పౌలు గారిని చేతి చేసుకున్నారంటే 12 మంది సరిపోయిందండి అనుకోవడానికి లేదు, 12 మంది అక్కడ రిజర్వ్డ్ అయిపోయారు. మళ్ళీ ఎక్స్ట్రాగా ఈయన ఎందుకు కావాలి? పౌలు గారు అవసరత ఉంది, ఎందుకంటే క్యాండిడేట్ అలర్టోడు, ఎందుకంటే ఆయనకున్న దూకుడు, ఆయనకున్న దమ్ము, ఆయనకున్న ధైర్యం. పాపం అపోస్తులకి ఏముందర్రా, వాళ్ళంతా పామరులైన వాళ్ళు, వాళ్ళంతా విద్య లేని వాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు. పౌలు గారిలో ఉన్న సాహసం, పౌలు గారిలో ఉన్న వివేకం వాళ్ళలో లేదండి. నిజంగా పౌలు గారు వచ్చిన తర్వాత సవాలు అన్న దానికి అర్థం ఆయన ఇచ్చాడండి. ఏంటి, నేను ఎఫెస్సులో పెంతుకొస్తున్న పండుగ దినం వచ్చినంత వరకు ఉంటాను, దమ్మున్నవాడు ఎవడైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కోండి అన్నాడు అంటే నిజంగా ఆ విధానమైన బైబిల్ని లేదా దేవుని వాక్యాన్ని సమర్థించి పోరాటం చేయటం అనేది పౌలు గారికి సాధ్యమైంది. నీకెవరైనా సవాల్ చేసినట్టుగా మనం చూసామా బైబిల్లో? లేదు. ఎందుకంటే ఆ తరానికి పౌలు లాంటి గటికుడు, పౌలు లాంటి మొండుడు కావాలి. వీళ్ళంతా చిన్నోళ్ళు ఆయన, వీళ్ళంతా పశువులనాయన, అమాయకులన. కనుక వీళ్ళందరి విషయంలో వీళ్ళందరూ ఇస్రాయల్కి సరిపోతారు, ఇస్రాయల్కి 12 మంది సరిపోతారు, బట్ అన్ని జనులైన వాళ్ళందరికీ ఒక్కడు చాలు. ఎవడతను? పౌలు. ఎలాంటి వాడిని వాళ్ళు ఎన్నుకున్నాడంటే క్రైస్తులను పేరు చెప్తే మండిపడిపోయేవాడు, క్రైస్తులను తెలిసి చంపేసేవాడు. అలాంటివాడా అని ఏదే అంటాడు, ప్రభువా ఈ మనుషుడు నన్ను ఎన్నుకున్నావు, అతని క్రైస్తువులను ఎక్కడ కనబడితే అక్కడ చంపేస్తున్నాడు ప్రభు, అతని దగ్గర నన్ను వెళ్ళమంటే ఏంటి అని అడుగుతున్నాడు అన్నీ పాపం. కనుక దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? లేదు నాయన, అతడు నాకు సాక్షిగా ఉంటాడు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నా ప్రణాళిక ఉంది ఆయన కోసం. అకాలం అంటే పౌలు గారు యాక్చువల్గా ఆ లైన్లో లేరు, కానీ వీళ్ళ బలహీనతను బట్టి, ఆ రోజున రోమా ప్రభుత్వ కుతంత్రాన్ని బట్టి, ఆ రోజున యోధ జాతి మూర్ఖ తక్కాన్ని బట్టి ఇలాంటి వాడు రావాలి కాబట్టి ఇంక ఇమీడియట్గా తీసుకొచ్చాడు. నువ్వు రా అర్జెంటుగా, మీకు అర్థమవడానికి మరొక ఉదాహరణ చెప్తాను. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మన పోలీసు వాళ్ళు కొన్ని కేసులు సాల్వ్ చేయలేనప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ప్రభుత్వం సిబిసిఐడికి అప్పచెప్తారు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఏమిటి పోలీసు వాళ్ళు చేయలేని ఇన్వెస్టిగేషన్ వాళ్ళేంటండి చేస్తారు? అప్పుడు స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు, ఆడు వస్తాడండి, ఒక్కడు చాలు. వీళ్ళు ఇక్కడ 300 మంది ఉంటారు, హ్యాట్లు బూట్లు లేదంటే కోట్లు వేసుకొని ఉంటారు. దేనికి? వీళ్ళు సాల్వ్ చేయలేని ఒక మిస్టీరియస్ కేసుని వాళ్ళతో ఏం చేస్తారంటే అతను బుర్ర వేరు వస్తాడు, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఫైల్ సబ్మిట్ చేస్తాడు, ఇదిగో ఇది నిజం అంతే. ఇలా సాల్వ్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి ఎవ్రీ స్టేట్, ప్రతి రాష్ట్రంలోని ఈ సిబిసిఐడి ఏమండి, ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ న్యూఢిల్లీలో ఉంటుంది, దీని తాలూకా మెయిన్ బ్రాంచ్. అక్కడి నుంచి పంపబడతారు కొంతమంది. కారణం ఏంటంటే ఎవరూ సాల్వ్ చేయలేని విచిత్రమైన కేసులు, జటిలమైన కేసులు వాళ్ళు మాత్రమే సాల్వ్ చేస్తారంటే వాళ్ళే రావాలి వీళ్ళకి చేత కానప్పుడు. అలాగే ఇది ఉదాహరణగా చెప్పాను, వీళ్ళని తట్టుకునే ధైర్యం, వీళ్ళు తట్టుకునే శక్తి 12 మందికి ఉన్న అన్ని జనుల ఫోర్సును తట్టుకోవాలంటే అపోస్తలులైన పౌలు అంటూ ఉండాలి. కనుక ఇతను స్పెషల్ అపాయింట్మెంట్. అందుకని పౌలు గారు మాట్లాడుతుంటారు, నేను అందరిలా ఎన్నుకునేవాడు కాదు, దేవుని చేత నియమింపబడి. చదువుతుంటే ఒకసారి మాట గలతి పత్రిక 1 అనుకుంటా చూడండి, ఆయన చెప్తాడు తన తన అపాయింట్మెంట్ కోసం ఆయనే మాట్లాడుకుంటూ. గలతి 1 చూడండి, 1:1, మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుల వలనైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమించబడిన ఐఎం పాల్ అంటున్నాడు చూడండి. ఐఎమ్ స్పెషల్ ఆఫీసర్, ఎవరో టక్కన బ్యాట్ చూపిస్తాడు, హమో ఎస్ సార్. కనుక అపోస్తలు కూడా పౌలు గారిని అంగీకరించేశారు. కారణం ఏంటంటే ఈయన స్పెషల్ అపాయింట్మెంట్ అండి. ఎందుకు స్పెషల్ అపాయింట్మెంట్? ఈ అవసరమా ఈయన ఇప్పుడు? అవును అవసరం. ఏం కాలంలో మేము అందరూ ఉన్నాం కదా, నాయన మీ ఫోర్స్ వేరు, ఆయన ఫోర్స్ వేరు, మీ ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు, మీ జ్ఞానం వేరు, ఆయన జ్ఞానం వేరు, మీ తర్కం వేరు, ఆయన తర్కం వేరు. మీకు అర్థమైందా? కనుక యేసుక్రీస్తు వారు పౌలు గారు కనబడి పౌలు గారిని ఎందుకు క్రైస్తవ్యంలోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందంటే ఇలాంటి మొండు కావాలి క్రైస్తవ్యానికి.
అంతేనండి కారణం. ఇప్పుడు చదవండి ఈ మాట, మీకు అర్థమవుతుంది. ఏంటది నానా ప్రతాప్, నువ్వే కదా అడిగో. మొదటి కొంది 15:8 ఏంటది? అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్నా నాకును కనబడ్డాడు. కనుక నేను ఎలాంటి వాడిని, అసలు నేను టైంలో రావాల్సిన కాదు, స్పెషల్ గా అపాయింట్ అయిన నేను. ఈ టైం నాది కాదు అసలు, కానీ టైం నాకు ఇచ్చేసాడు, నువ్వు వెళ్ళాలి. ఇక్కడ ఇంకో విషయాన్ని బాగా గమనించండి. ఏంటంటే ఈ అకాలము అన్న దాంట్లో దేవుడికి అకాలం సకాలం అని మీరు ఆలోచించకండి. అది నీకు అకాలమా సకాలం అనేది కాదు. దేవుడు నేను అపాయింట్ చేసుకుంటే నువ్వు ఏ కాలంలో ఉన్నా నువ్వు వచ్చేయడమే. నేను నియమించాను నేను అంతవరకు. ఎందుకంటే మరొక ఉదాహరణ చెప్తాను. మరి నపూంసకుడు ఆరాధనకి వెళ్ళాడు, తిరిగి వచ్చేస్తున్నాడు, అతిథ్యోపదేశానికి వెళ్ళిపోతున్నాడు, యశగ్రంథం చదువుతున్నాడు, అర్థం కాలేదు. మొత్తానికి అతను కాపాడాలనే ఆలోచన దేవుడికి కలిగింది. వెంటనే ఫిలిప్పుకి చెప్పాడు. ఏమని ఫిలిప్పు ప్రత్యక్ష, వెళ్ళి ఫిలిప్పు నువ్వు పరిగెత్తుకొని పో ప్రభు, ఉండు ప్రభు, ఇప్పుడు స్నానం చేస్తున్నాడు ప్రభు, షటప్, ఇంకా అదంతా మాట్లాడు, గెటప్, రన్ అన్నాడు. అంతే, నువ్వేం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడు వాక్కు ప్రత్యక్షమయ్యేసరికి నువ్వు పడుకొని ఉండొచ్చు. వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. పావు దేవుడు వాక్కు ప్రత్యక్షమై నువ్వు లేవాలి వెళ్ళాలి అనే జవాబు వచ్చేటప్పటికీ పాప ఆయన పడుకొని ఉండొచ్చు, లేదంటే స్నానం చేస్తూ ఉండొచ్చు, లేదా భోజనం చేస్తూ ఉండొచ్చు. కానీ అక్కడ ఎంత తొందర పెట్టాడు, నువ్వు లేచి పరిగెత్తుకోను అన్నాడు. ఎందుకంటే మిస్ అయిపోతాను, అక్కడికి వెళ్ళేసరి నువ్వు పరిగెత్తకపోతే బండి మిస్ అయిపోతుంది, బండి మిస్ అయిపోతే అతను రక్షణ మిస్ అయిపోతాడు. కాబట్టి అది నీకు అకాలం అసకాలం అనేది కాదు. ప్రభు ఏంటి ప్రభు ఇలాంటి టైంలో లేపంట వేడు ప్రభు, ఇంకా అదంతా మాట్లాడదు గేట. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే దేవుడు నిన్ను పనికి పిలిచేటప్పుడు అది నీకు అకాలం కావచ్చు. ఏడు ప్రభు 2 లేపుతున్నాడు ప్రభు, ఎల్లరా 2 పని ఉంది. ఏమండి పౌలు గారు బాప్తీసం ఇచ్చింది జయలది గారికి ఎప్పుడు? అర్ధరాత్రి ఇచ్చాడండి బాప్తీసం. ఎందుకు అర్ధరాత్రి ఇచ్చాడు? ఇప్పుడు టైం ఏడు ప్రభు, ఇప్పటికే అందరూ కూడా చరసాల బద్దలు అయిపోయి మేమంతా ఉంటే ఇప్పుడు బాప్తీసాడు, నువ్వు ఇయ్యి అంతే మాట్లాడద్దు. చూసారా? కనుక నీకు అకాలం అయితే అవ్వచ్చు, నీకు అది టైం కానీ టైం కావచ్చు, బట్ దేవుడిని నియమించేటప్పటికీ అది నీకు అనుకూలమైన టైంగా నువ్వు మలుచుకో. నీ అకాలాన్ని కూడా నువ్వు మలుచుకొని సకాలంలో దేవుడు పని చెయ్యు. అది పౌలు గారి జీవితాన్ని ఇచ్చిన ఒక చక్కటి ఉదాహరణ. అది దృష్టిలో పెట్టుకొని అకాలం అందు పుట్టినట్టున్న నాకును కనబడ్డాడంటే బాబురు అసలు నేను ఉండవలసిన స్టేజ్ కాదు ఇది. నేను ఇప్పుడు రాకూడదు, ఎప్పుడో తర్వాత నమ్మి మా యేసుప్రభు గొప్పగా ఈ సంఘం అంతా గొప్పగా డెవలప్ అయిన తర్వాత నేను విని మారు మనసు పొందవలసి ఉండేదేమో. కానీ సడన్గా ఈయన రావడం ఏంటి, ఈయన ఎంటర్ అయిపోవడం ఏంటి? అందులో పౌలు గారు రంగప్రవేశం చేసిన తర్వాత సేవా విధానమే మారిపోయింది. మీకు తెలుసు కదండి అపొస్తల గారులు ఎవరి చరిత్ర అండి ఎక్కువ ఉంది, బైబిల్లో ఎవరి చరిత్ర అండి మనం ఎక్కువ చదువుకున్నాం, ఎవరు మాట్లాడి ఎక్కువ చదువుతున్నాం? పౌలు గారిది. కారణం ఈయన ఒక స్పెషల్ క్యాండిడేట్, కాలం కాని కాలంలో దేవుడు రప్పించాడు. అది పౌలు గారికి అకాలం కావచ్చు, పౌలు గారికి అకాలం కావచ్చు, మరలా చెప్తున్నాను, పౌలు గారి టైం కాకపోవచ్చు. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు వెళ్ళకపోతే జరగదు పని. అప్పుడప్పుడు అంటా కదా, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళితేనే పని జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఉండి ప్రభావం బట్టలు వేసుకుంటాడు, బట్టలు వేసుకోవడం కదా బయలుదేరి అన్నాడంటే ముందుని. ఇప్పుడు నేను మీకు పంపించడానికి ఎవరైనా ఏం చేశాడు, లేచి బయలుదేరినంత వరకు కంగారు పెట్టాడు అతన్ని, లే అని. ఎందుకంటే దేవుడు పని అంతే అలాగే ఉంటుంది. ప్రభు ఉండి ప్రభావం ఇంకనంటే స్నానం చేస్తాను బట్టలు వేసుకోలేదంటే ముందు స్నానంకి వెళ్తా ఆపే ముందు బయలుదేరి అంటాడు అంతే. ఇది కారణం ఏంటంటే పని యొక్క అవసరత, పని యొక్క అవసరతను బట్టి దేవుడు నిన్ను నియమిస్తాడు. ఆ నియమించడం అనేది నీకు కాలమా సకాలమా అకాలం అనేది వద్దు. ఒక మంచి మాట చూద్దాం, ఆమోసు గ్రంథం 7:14 వచ్చిన, ఆమోసు గ్రంథం 7:14 చూడండి ఒక మాట. ఆమోసు గ్రంథం 7:14 వచ్చిన, అందుకు ఆమోసు అమధ్యత అన్నాడండి భక్తుడు, నేను ప్రవక్తనైనను కాను, నేను ప్రవక్తను కాను కదా, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, అలాగే ప్రవక్త శిష్యుడు కూడా కాదు కదా నేను, కానీ పశువుల కాపరినై నేను, కేవలం పశువులు మందలు మేపుకునేవాడిని, మేడి పండ్లు ఏరుకుని వాడిని, ఏదో మేడి పండ్లు పడిపోతే జాగ్రత్తగా ఏరుకున్నాను నేను, నా మందలు నేను కాచుకుని, నా మందలు నేను కాచుకుంటుంటే యెహోవాను పిలిచి, ఈయన తొందర ఏంటండి బాబు, ఈయన కంగారు పెట్టేస్తాను నన్ను, యెహోవాను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారి, నువ్వు అర్జెంట్ గా వెళ్లి నా జనులకు ఇశ్రాయేలీతో ప్రవచనము చెప్పమని, నా ప్రవచనము చెప్పమని చెప్పాడేంటి? అసలు నాకు ఎప్పుడు తెలియదు, సడన్ గా యెహోవా మాట నాకు వినపడింది, నువ్వు వెళ్ళాలి అన్నాడు ప్రభు, మందలు కాస్తున్నాడు ప్రభా, మేడి పండ్లు ఏరుకున్నాను ప్రభు, అవన్నీ నాకు చెప్పదు కారణాలు, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. అప్పుడప్పుడు చూడండి పెద్దవాళ్ళు పిలిచేమంటారు, అరే నువ్వు అర్జెంట్ గా వెళ్ళాను, ఇప్పుడా నన్ను వెళ్ళమంట, ఇప్పుడే వెళ్ళు, ఎలా ఇంకా నాకు చెప్పదు, నువ్వు వెళ్ళిపోవడమే. కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ లో అండి కొంతమందిని అపాయింట్ చేసేటప్పుడు కూడా ఇంకా కారణాలు అన్నీ చూడరు. ఇప్పుడు ఎలాగండి పిల్లలు అక్కడ ఉన్నారండి బాబా, వాళ్ళకి స్కూల్ నుంచి రాలేదండి, అవన్నీ కాదు ఎమర్జెన్సీ, వెళ్ళు, ఇది నాకు టైం కాదండి అంటే టైం కాకపోయినా లే
ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారండి, అర్ధరాత్రి 3 గంటలకు హార్ట్ అటాక్ వచ్చిందండి, ఏం చేస్తారు? ఉండే పడుకుంటాను తెల్లవారు రమ్మని చెప్పండి, ఇటు పోతాడు ఈలోపు. అప్పుడు ఏం చేయాలి? ఎమర్జెన్సీ అంటారు, అర్ధరాత్రి లేవాలి. మరి డాక్టర్ ఎందుకు చేశారు అప్పుడు? ఏ కిరాణా షాప్ పెట్టుకోవాల్సింది, హ్యాపీగా పొద్దున వరకు పడుకునేవాడు. నువ్వు డాక్టర్ వృత్తి చేసావు అంటే ఏ క్షణాన్నైనా రోగిని కాపాడని సిద్ధపడి లేవాలి. 3 గంటలుగా లే, ఎమర్జెన్సీ. కనుక నీ బాధ్యత నీ గుర్తు చేయటం. దేవుడు కూడా ఏంటంటే నీ కాలం నువ్వు ఏ కాలంలో ఉన్నదానికి ఆయనకు వద్దు. నువ్వు పడుకుంటున్నావా? నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకున్నావా? ఏమండి, నువ్వు ఇప్పుడే పొలం కొన్నావా? అవన్నీ వద్దు, నా దగ్గరికి వస్తావా రావా? నువ్వు నా పని మీద వెళ్తావా వెళ్ళవా? ప్రభా ఇది నా టైం కాదు ప్రభా, అదంతా నాకు వద్దురా, నువ్వు వెళ్ళు అన్నాడు అంతే. ఇప్పుడు మీకు అర్థమైందా అకాలం సకాలంకి? కనుక పౌలు గారు ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అంటే అది పౌలు గారికి అకాలం, అది రాకూడని కాలం. కానీ ఎందుకు ఆయన స్పెషల్గా అపాయింట్ చేసి తీసుకొచ్చాడంటే ఆయన మీద దేవునికి ఉన్న నమ్మకం, ఆయన వెళితేనే జరుగుతుందన్న గొప్ప సంకల్పం. నువ్వు వెళితేనే జరుగుతుంది రా పని, ఇంకెవ్వరిలా జరగదు. అబ్బా నిజంగా అలా అపాయింట్ చేయాలంటే దేవుడికి మన మీద ఎంత నమ్మకం ఉండాలండి. అప్పుడప్పుడు కొంతమంది అంటారు ఏమండి, ఈ పని మీ ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా జరగదండి అంటాడు. ఇది చేయాలంటే మీరు మాత్రమే చేయగలరాడు. ఏ మనిషి అన్నాడు, చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరు చేయలేరు. అబ్బా వాళ్ళు ఎవరి వాళ్ళు కాదండి, మీరే చేయగలరు. అంటే నీకంటే ఒక ప్రత్యేకత ఉంది, అది పౌలు గారికి ఉంది. అందుకే ఆ మాట్లాడు, ఆ కాలమంది చివరిగా చదువుతా ఆ మాట మరలా ఏమన్నాడు, మొదటి కొరింథీ 15:8 వచ్చిన అందరికీ కడపడు. చివరిలో ఉన్నాడు నేను, అసలు నాది కాదు ఈ, అసలు లైన్ నాది కాదు. నేను చివరి బ్యాట్స్మెన్ని, 10వ బ్యాట్స్మెన్ని. కానీ నాకేంటి ఓపెనర్గా ఇచ్చారు? ఫస్ట్ నేనే కొట్టాలా? మరి వెళ్ళు, ఇప్పుడు అవసరం నీదే. స్ట్రైకరే కావాలి, ఇప్పుడు చిత కొట్టేసేవాడే కావాలి. ఎందుకంటే ఆ చాలా ఎక్కువ టార్గెట్ ఇచ్చారు కనుక బాగా కొట్టాడు, ముందు దిగిపోవాలా పిచ్ మీదకి. అలాగే కదా అనుకుంటారు క్రికెట్ తెలిసిన వాళ్ళు. అందుకే ఏమన్నాడు చదవండి అన్నమాట, అందరికీ కడపట, అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడును. అంటే కాలంలో కాని కాలంలో నేను ఎందుకు వచ్చాను? వెళ్ళాలి, చెయ్యాలి, చెప్పాలి, దేవుడు నన్ను నియమించాడు. ఓకేనా, అర్థమైందా ఎందుకు అకాలం అని పౌలు అన్నాడు? వెరీ గుడ్. ఏమంటే మరి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చాలా 4-5 ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజు కూడా, కొన్ని కొత్త